ఒక్కొక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో, ఎక్కడ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారో వాటికి చెక్ పెట్టే పనిలో భాగంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల వంతు వచ్చిందా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే అవునని అనిపిస్తుంది. ఏంటి అంటే ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులు ఏ రకమైన దోపిడీ చేస్తున్నారు అనే దాని మీద ఇప్పటికే రకరకాల ఆరోపణలు ఉన్నాయి, రకరకాల అపోహలు ఉన్నాయి, రకరకాల అపనిందలు ఉన్నాయి. అయితే అవన్నీ నిజమా కాదా అనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల మీద ప్రత్యేక దృష్టి సారించి ఒక షాక్ ఇవ్వబోతుంది అనేది. ఎందుకంటే బిల్లులు భారీగా వసూలు చేస్తారు ప్రభుత్వం నుంచి. మనం ఆరోగ్యశ్రీ కార్డుతో వైద్యం చేయించుకోవడానికి వెళితే చిన్నదానికి కూడా పెద్ద చేసి క్లెయిమ్ చేసుకుంటారు అనే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అంటే అన్ని ఆసుపత్రుల్లో కాదనుకోండి, కొన్ని ఆసుపత్రుల్లో. అయితే అటువంటి అపనిందలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తొలగిపోవాలి అనేది. అంటే ఆరోగ్యశ్రీ పర్మిషన్ తీసుకున్న ఆసుపత్రుల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా పెడుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూస్తే అర్థమైపోతుంది మీకు. కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అమలవుతున్న మౌలిక వసతులు కానీ, లేదంటే అందుబాటులో వైద్యులు లేకపోవడం, ప్రమాణాలతో కూడిన ఔషధాలు లేకపోవడం, శానిటేషన్ లేకపోవడం, ఇవన్నీ కూడా దానికి సంబంధించి అన్ని పక్కాగా ఏర్పాటు చేయాలని ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. దాని మీద ఒక వీడియో కూడా చెప్పాను నేను. అయితే ఈ ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటారు అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది నిర్ణయం ఏంటి అంటే, ఇక నుంచి ఇప్పుడు అన్ని ఆసుపత్రులకి ఒక 15 రోజులు డెడ్లైన్ విధించారు ఈ కార్పొరేట్ ఆసుపత్రులకి. వచ్చే 15 రోజుల్లో ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. అయితే ఈ గ్రేడింగ్ ద్వారా ఏ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వస్తే దాని మీద ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది అనేది. అలాగే ఐవీఆర్ ద్వారా పొందుతున్న ఫీడ్ ఏదైతే ఉందో, ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఆ డేటా మేరకు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేది. అంటే ఆరోగ్యశ్రీ పర్మిషన్ తీసుకున్న ఆసుపత్రులు ఇక్కడ నుంచి విచ్చలవిడిగా ఏదో వైద్యం చేసినా చేయకపోయినా భారీగా ప్రభుత్వం నుంచి బిల్లులు వసూలు చేసేద్దామంటే కుదరదు. అటువంటి వాటికి చెక్ పెట్టబోతూ నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం కాకూడదు అనేది, ఇప్పటివరకు దుర్వినియోగం అవుతుంది అనే ఆరోపణ అయితే ఉంది ఖచ్చితంగా. అసలు అవుతుందా లేదా అనే దాని మీద ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచో చాలామంది నిపుణులు చెబుతున్నారు. దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఎందుకంటే అదే కనుక జరిగితే చాలా వరకు సొమ్ము ఆదా అయ్యే అవకాశం ఉంటుంది, పేదల ప్రజల ప్రాణాలు కాపాడడానికి అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే వచ్చేసింది. నిజంగా నిధులు దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడుతున్న ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికల ద్వారా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది నిపుణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.